ఈ కరోనా వల్ల వచ్చే నెగటివ్ షేడ్స్ ఏంటో అందరికి తెలిసినే, కానీ పాజిటివ్ షేడ్స్ గురించి మాట్లాడుకుంటే, ఆ మధ్య లాక్ డౌన్ పెట్టిన టైంలో బయట ఫుడ్ దొరకట్ల. ఏం చేశారు? ఇంట్లోనే ఫుడ్ చేసుకోవడం మొదలు పెట్టారు. సినిమా థియేటర్లు బయట క్లోజ్ ఉన్నాయి. ఏం చేశారు? ఓటీటీలోనే సినిమాలు చూసుకుంటూ కూర్చున్నారు. ఇక ఇదే కోవలో కరోనా నరికట్టడానికి మొదట్లో హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఇంట్లోనే ఉంటూ ఎవరికి వాళ్ళు సరికొత్త చిట్కాలతో జస్ట్ అలా నయం చేసేసుకుంటున్నారు. రీసెంట్ గా కరోనా పాజిటివ్ అని తేలిన కాలీవుడ్ హీరో విశాల్ అసలు ఎంత చాకచక్యంగా ఎంత సింపుల్ గా కరోనా నుంచి బయటపడ్డాడో మనం చూసాంగా జస్ట్ వారంలో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ చివరిలో ఉంది, అది చూసేయండి. ఇక మనం ఈ వీడియో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేశారా? వెరీ గుడ్. ఇక విషయంలోకి వెళ్తే మిరియాలు మనం బేసికల్ గా వంటకాల్లోనే కాదు, అసలు వర్షాకాలంలో వచ్చే ఎటువంటి జబ్బులకైనా సరే ఈ మిరియాలు చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎలా? ఫస్ట్ మనం వర్షాకాలంలో వచ్చే జబ్బులంటే జలుబు గురించే తీసుకుంటే, ఈ జలుబు తగ్గాలంటే 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకుని దాని మీద నెయ్యి వేసి బాగా పొడి చేసుకోవాలి. ఈ పౌడర్ ని తీసుకెళ్లి వేడి వేడి పాలల్లో వేసుకున్న పాలు తాగితే జలుబు జస్ట్ లైక్ దట్ ఎగిరిపోతుంది. లేదు ఇదంతా కష్టం అంటారా? వేయించిన మిరియాలు జస్ట్ అలా తినేస్తే కూడా ప్రభావం ఉంటుంది. మరిన్ని చిట్కాలు తెలుసుకునే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ అలర్ట్ చేసి ఇలా వచ్చేయండి. ఓకే, ముందుకెళ్ళిపోదాం. ఇక జలుబుతో పాటు జ్వరం కూడా ఉందనుకోండి, నిమ్మరసం తీసుకుని దాంట్లో కొంచెం తేనె వేసి బాగా కలిపేయండి. ఆ మిక్స్ ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగేసేయండి, ప్రభావం ఉంటుంది. లేదా పాలు తాగే వాళ్ళు అందులో కొంచెం పసుపు వేసుకుని తాగండి, జలుబు గాని జ్వరం గాని అన్ని ఎగిరిపోతాయి. ఇక జలుబును తగ్గించడానికి మరో చిట్క, అల్లం. ఫుల్ హాట్ వాటర్ లో, ఆల్రెడీ స్టవ్ మీద ఉన్న హాట్ వాటర్ లో ఒక అల్లం ముక్క చిన్నది జస్ట్ అలా వేసేయండి. దాంతో పాటు కొంచెం పసుపు కూడా వేసేయండి. అలా ఫుల్ ఆ మిక్స్ అంతా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టండి. అది కాసేపు గోరువెచ్చని అయ్యేంత వరకు అలా వెయిట్ చేసి, గోరువెచ్చగా అయ్యాక దాంట్లో కొంచెం తేనె కలుపుకొని తాగితే జలుబు జై హింద్ అనే వెళ్ళిపోద్ది. ఇది జస్ట్ జలుబుకు మాత్రమే కాదు, ఇమ్యూనిటీ పవర్ కి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ఈ టైంలో, ఈ కరోనా ఉన్న టైంలో చాలా చాలా అవసరం. పెద్ద పెద్ద ఖరీదైన ఆహారం తినలేని, స్టోమత్ లేని వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఈ చిట్కా అనేది చాలా బాగా పనిచేస్తుంది. వీటన్నింటినీ జలుబు గానీ జ్వరం గానీ వచ్చినప్పుడు చేస్తూ మిగతావి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రెగ్యులర్ గా తాగుతారు కదా, ఆ వాటర్ ని మట్టుకు బాగా బాయిల్ చేసుకుని వేడి చేసుకుని తాగండి. ఈ టైంలో ఖచ్చితంగా బాగా యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.